రాష్ట్ర 12వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్ సర్వేని నిజం చేస్తూ రెండు ప్రధాన పార్టీలు చేరి 144 స్థానాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక ఈ 9 మంది అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. ఇక్కడ స్పీకర్ ఫోన్ లో వినపడుతుంది, రిసీవర్ తల కేంద్రంలో పెట్టుకుంటే ఏమి వినపడుతుందో విను. మీ కోరాపు చెప్పేది వినండి, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ నానా దుబ్బులు పెడుతున్నాడు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆ ఇండిపెండెంట్ ని ఎలా కొనాలో చూస్తాను. ఏడీపీ పార్టీ సూట్ కేసుతో బయట వెయిట్ చేస్తున్నారేంటి? అంటే క్యాండిడేట్ బాత్రూమ్ లోపల ఉన్నాడు. ఏం చేస్తున్నాడు బాబాయ్? లోపల నీళ్ళు అయిపోయినాయే. ఇదేంటి ఇక్కడ కూడా నీళ్ళు రాట్లేదా? మీరేంటి ఇద్దరు ఒకే పనులు వచ్చినారా? ఇద్దరు ఎలా కుక్కుంటారా? పైగా నీళ్ళు కూడా లేవు. అది తెలిసే ఇది తెచ్చాం. ఇదిగో సిగరెట్ పెట్టి, ఇదిగో అగ్గి పెట్టి, ఇదిగో న్యూస్ పేపర్, ఇదిగో టిష్యూ పేపర్. నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇలాగే ఆదుకుంటాం. నీ మద్దతు మాత్రం మా జేసీబీ పార్టీ. అంటే బాకెట్ టిష్యూ పేపర్ ఇచ్చి మద్దతు కొట్టేద్దామన్నా? కుదరదు, ఇప్పుడు మనం చాలా డిమాండింగ్ లో ఉన్నాం. ఇదిగా బోల్డ్ ఖర్చు అవుద్ది. ఎంత అంటే అవతల ఏఆర్ఎస్ వాళ్ళు ఫోన్ మీ ఫోన్ చేసి తినేస్తున్నారు, ఇవతల ఏడీపీ వాళ్ళు 10 కోట్లు పట్టుకుని పడికప్పుడు పడుతున్నారు. మరి మీ సంగతి ఏంటి చెప్పండి? పది కోట్ల ఇదేం కోకుడా బాబు? కుదరదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఉండమన్నుంటే మాట్లాడతాడు కదా, మాట్లాడు. హలో ఏమండే ఈ ఆముదాల వలస 10 కోట్లు అడుగుతున్నాడు. ఏడ్చేళ్ళ గానీ ఆముదాల వలసలు వాడుకున్న 100 ఎకరాల పక్కన రింగ్ రోడ్ వేస్తామని చెప్పు. రింగ్ రోడ్ హైదరాబాద్ లో కదా, ఎక్కడైనా వేస్తా రింగ్ రోడ్ అంటే జనాన్ని పిచ్చి. రింగ్ రోడ్ మా ఊర్లో రోడ్డేనేదా? చూడడానికి పక్కకుండా కానీ వేరే రోడ్ కాదు. అసలే బోల్డ్ డిమాండింగ్ లో ఉన్నా, 10 కోట్లు ఇస్తారో అల్పమంటారా? జనతా కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు. అదే సార్, మన ఎలక్షన్ లో పార్టీ తెగతిట్టారు కదా. ఓహో అదా, అసెంబ్లీలో తిట్టుకునే ముందు అందరం కలిసి కాపీలు తీల్తావుతామా? మరి హోలీ పండి కోల మీద రంగులు వేసుకుంటావా? ఆ తర్వాత కడిగేసుకుంటాం కదా. ఇది అంతే, ఓడేట్ చేసినా ఎయిట్ ఊసినా కడిగేసుకోగలిగిన వాడే అసలైన రాజకీయ నాయకుడు. అలా కడుక్కోవడంలో అనుభవజ్ఞులైన రాజకీయ ఉత్తండులు ఎందరో ఉన్నారు జేసీపీ పార్టీలో. మరి అందుకే జేసీపీ జాతకాంతరం చూశారుగా, కనీసం మిగిలిన ఇద్దరినైనా ఎలాగైనా పట్టుకోండి, అవసరమైతే హైదరాబాద్ మొత్తం కబ్జా చేసుకోమనండి. వెల్కమ్ బ్యాక్. ఈ ఎలక్షన్ లో మరో తాజా వింత మలుపు. సీట్లు సమానంగా రావడమే కాకుండా ఇండిపెండెంట్లు కూడా సమానంగా అమ్ముడుపోయారు. ఇక ఇప్పుడు మిగిలింది ఏకైక స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూద్దాం. కోపంతో మన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ట్రైబల్ ఏరియాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి వచ్చిన శ్రీ 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 పిడకల పెంటయ్యదొర గారికి స్వాగతం, సుస్వాగతం. సరే సరే మీరు కూర్చోండి. సరే కూకుంటాను, మీ గుంతలో దూకి కూకున్నాను. మరి నాకేంటి, అడి మంత్రి కావాలి, ఇచ్చేస్తారేంటి? ఉండబోయే అడిపోడా. చూడండి సార్, రేలంగి తంగిరాల సిద్ధాంత్ గారి దగ్గర ముహూర్తం పెట్టించుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడ పడిగాపులు కలుస్తున్నాను. నా పోర్ట్ఫోలియో ఏంటో వెంటనే డిసైడ్ చేసేయండి, వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి, గుడి మూసేసే టైం అయింది. శ్రీ గుణదల సీతయ్య ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి నేను నేమ్ బోర్డు ఎప్పుడో రాయించి రెడీగా పెట్టుకున్నాను. కావాలంటే చూడండి, ఇప్పుడు నా గత ఏంటో చెప్పండి. నువ్వు ఆర్థిక మంత్రి ఏంటి? ఆ పోస్ట్ అధిష్టానం నాకు ఇస్తానంటే 20 కోట్లు కుమ్మరించానయ్యా, ఇప్పుడు నా పొజిషన్ వీధి కుళాయి దగ్గర ఆడవాళ్ళు తట్టుకున్నట్టు ఏమిటి గోళా? అరే ఎవరికి ఏ పోర్ట్ ఫోలియో ఇవ్వాలన్నా ముందు గవర్నమెంట్ ఫామ్ కావాలా? అసలు ఆ సూర్య వస్తాడో లేదో, వచ్చినా మనకు మద్దతు ఇస్తాడో లేదో అని టెన్షన్ తో నేసొస్తూ ఉంటే మధ్యలో మీ గోళ ఏమిటయ్యా? డెఫినెట్ గా ఆ సూర్య జేసీపీ పార్టీకి సపోర్ట్ చేయడు, మనకే సపోర్ట్ చేస్తాడు. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నేను ఎమ్మెల్యే అయ్యాను. సెకండ్ ఏం చేసి వస్తున్నావు అక్కడ? కొంటేలు పోచుకున్నా. ఏం బాత్రూమ్కి వెళ్ళిపోయలేవా? అయినా చేతులు కడుక్కోలేవా? మా అడవిలో పోచుకొని పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడేం చేస్తున్నావు? కిందకి పోకుంటున్నా. పొద్దున్న నుంచి ఈ చేత్తో ఏ పనులు చేశావు? చాలా చోట్ల పోకున్నా. నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా? నీలాంటి సివిక్ సెన్స్ లేని వ్యర్థం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది. అర్థమైందా? అవును, నిన్ను జాతీయ గీతం నేర్చుకోమన్నా, నేర్చుకున్నావా? దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. అర్థమైందా? పార్టీకి పంపిస్తే టెన్షన్ పడ్డా,
నేను మద్దతిస్తాను గాని నేను అడిగింది మీరు ఇవ్వాలి. లోపల అన్ని మాట్లాడుకుందాం. నీకు ఎన్ని సీల్ కావాలో చెప్పు, ఇమీడియట్ గా అరేంజ్ చేస్తాను. నాకు కావాల్సింది సీలు డీలు కాదు, మంత్రి పదవి. అందరూ పంచుకోగా మిగిలింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అది తీసుకో. అది మీ దగ్గరే ఉంచుకునే, మీ దగ్గర ఉన్న హోమ్ శాఖ హోమ్ మినిస్టర్ అంటే హోమ్ గార్డ్ ఉద్యోగం అనుకున్నావా? అడగంగానే లటక్కని ఇచ్చేయడానికి. మిలిటరీలో సారాజహాసే వచ్చాయని పాయింట్ అంటే తేలిక కదమ్మా హోమ్ శాఖ డీల్ చేయడం. రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఏం తెలుసా నువ్వు హోమ్ శాఖ అడుగుతున్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ మినిస్టర్వి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? ఆ మాత్రం తెలియదండి, నీళ్ళలోంచి. మరి నీళ్లు ముట్టుకుంటే ఎందుకు షాక్ కొట్టదు? ఇదిగో అవన్నీ నాకు తెలియవయ్యా, స్విచ్ చేస్తే బలు పెరుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నీకు క్లచ్ ఎక్కడుందో బ్రేక్ ఎక్కడుందో తెలుసా? కనీసం సైకిల్ తొక్కడం కూడా నీకు రాదు. కానీ నేను ఐఐపిఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్ని. కరస్పాండెన్స్ లో లా చేసిన వాడిని. 10 ఏళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ని. ఇది నా క్వాలిఫికేషన్. ఇక హోమ్ శాఖ గురించి, 10 కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని, అదే ఈ హోమ్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోమ్ డిపార్ట్మెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు 90,000కు పైనే. ఇందులో సివిల్ పోలీసులు 51,636, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ 20,001, స్పెషల్ పోలీస్ 13,472, గ్రేహౌండ్స్ 1,794, మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్, ఐడి స్టాఫ్, ఎఫ్ఎస్ఎల్, మెడికల్ మిసిలీనియన్స్ 6,464. చాలా ఇంకా కావాలి. వరదరాజుల సూర్య అని నేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హాయ్, ఈ డ్రెస్ ని బెడ్రూమ్ లో ఫిక్స్ చేయడానికి నీ సిస్టర్ని ఎంత సెట్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఈ డ్రెస్ ఎలా ఉంది? తొక్కులు డ్రెస్ ఎలా ఉందో చెప్పడానికి అంత టెక్ ఎందుకు? రేపు నువ్వు సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే నాకు నీ మీద ఎంత పిచ్చుందో నీకూడా నా మీద అంతే లెవెల్ లో పిచ్చుందో అని కన్ఫర్మ్ చేసుకుంటా. అప్పుడు మన ఇద్దరు హాయిగా పిచ్చి పిచ్చిగా ఎటైనా వెళ్ళిపోవచ్చు, పచ్చి పచ్చిగా ఏదైనా చేసుకోవచ్చు. హలో ప్రియా, నీ తర్వాత మాట్లాడతాను. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. చూడండి, నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పాను. హలో బామర్ది, నిన్న టీవీలో హోమ్ మినిస్టర్ గారి ప్రమాణ స్వీకారం చూస్తుంటే ఆనందంతో నా కళ్ళు తడిచాయి. కళ్ళు కాదు, ఒళ్ళు తడిచుంటుంది చెమట్లు పట్టి. కరెక్టే, అది ఇక్కడ పవర్ పోయింది. పవర్ పోవడం కాదు, నేనే పీకించాను. అది సరే, మన ఫైనాన్స్ ఆఫీస్ కి సెక్యూరిటీ తక్కువగా ఉంది. ఓ 10 మంది పోలీసులను అలాట్ చేస్తే. 10 మందిని అలాట్ చేయడం కాదు, ఉన్న 4 కూడా పీకేశా. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకో. ఎందుకు డిఎన్కే టెన్షన్ పడతావు? పొలిటీషియన్ సిన్సియారిటీ పదవి వచ్చేంత వరకే. పేరుకి వాడు హోమ్ మినిస్టరే గాని వెనక నుండి ప్రభుత్వాన్ని నడిపించేది నేను. నిన్నటి వరకు నీ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు హోమ్ మినిస్టరే ఉన్నాడయ్యా. తర్వాత మాట్లాడతాను. నాన్నా కొంచెం లేస్తారా? లేవండి, కాళ్ళకి మొక్కుంటారేమో, ఆశీర్వదించండి. లేవండి, అక్కడ కూర్చోండి. జనం మీకు ఇచ్చిన పవర్ ని మీరు సరిగ్గా వినియోగించుకుని ఉంటే ఈ సీట్ మీకు ఎప్పుడు పర్మనెంట్ కదండి. జనాలు సీట్ ఇంపేసి ఇంట్లో కూర్చోమన్నారు. హలో అమ్మా, నాన్న ఇంకో అరగంటలో ఇంటికి వస్తారు, ఆయన కావలసినవన్నీ వండి పెట్టమ్మా. రిటైర్మెంట్ స్టేజ్ ఎంజాయ్ చేయాలి కదా. మరి ఏటీఎం? ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం తాగడం, భోజనం అది కూడా ఉంటే బాగుంటుంది కదా. ఎలాంటి సార్ సాయంకాలం? ముప్పై సంవత్సరాలుగా ఈ సెక్రటేరియట్ ని ఏలిన నేను 3 నిమిషాలు నీ సీట్ లో కూర్చుంటే తట్టుకోలేకపోయావు కదూ.
ఇదేనా రాజకీయం అంటే? 30 రోజులు ఈ సీట్లో కూర్చుని చూపించు, చూద్దాం. నన్ను అనలేక మిమ్మల్ని అన్నారు సార్, బాధపడకండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇప్పటి నుంచి మీ పర్సనల్ పనులన్నీ నేనే చూసుకోవాలి కదా సార్. దానికి వేరే మనిషిని అపాయింట్ చేశాను, నువ్వు వెళ్ళొచ్చు. సార్, ఈ పీకే బాబుని పీకేశారు సార్. నువ్వేంటి ఇక్కడ? ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ అడుగుదాం అమ్మ గారు. వెళ్ళండి, చాలా మంచి మూడ్ లో ఉన్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం కర్మ, చీఫ్ సెక్రటరీ ఇస్తాడు. మై కమిన్ సార్. రండి ఓఎస్డి గారు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సార్. నా మీద నమ్మకంతో మీరు పోస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. పోలీస్ అకాడమీలో ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. బావా. బావా ఏంటి? దిస్ ఇస్ ఆఫీస్, కాల్ మీ సార్. ఓకే సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ కి రికమెండ్ చేస్తారని వచ్చాను. ఈ ఫైల్లో నా డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడున్న పోస్ట్ లో డ్యూటీని సరిగ్గా చేయండి, లేదా ఆ పోస్టింగ్ కూడా ఊడిపోతుంది సార్. పోన్ సార్. హలో, నేను ప్రియాని. ఎక్స్క్యూజ్ మీ. షూర్ సార్. ప్రియా చెప్పు. ఏంటి చెప్పేది? నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా, నా లవ్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాను. కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఇంతకి నా లవ్ కన్ఫర్మ్ డా? లేకపోతే డ్రెస్ బాగుంది కదా అని వేసుకుని తిరుగుతున్నావా? ప్రియా. ఏంటి ప్రియా అని స్లో మోషన్ లో? ఇక్కడ టెన్షన్ లో చస్తుంటాను. టైం లేదు ప్రియా, సాయంత్రం మాట్లాడతా. అంతేలే, టైం ఎక్కడ ఉంటుంది? ఆఖరికి మైక్ పట్టుకుని వచ్చిన ప్రతి బోడి ముండితో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది. నాకు ఒక్క సెకండ్ ఐ లవ్ యూ చెప్పడానికి టైం. సాయంత్రం మాట్లాడతాను అన్నాను కదా. ఓకే ఓకే. సాయంత్రం మీ నోటి నుండి ఐ లవ్ యూ అనే మాట తప్ప ఇంకేదైనా వినిపించింది అనుకో, చంపుతాం. కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకుని రా. బాయ్. గాడ్ జనరల్ సెల్యూట్ సలామే. జనరల్ సెల్యూట్ సలామే. సర్ గార్డ్ బాజు. సర్ గార్డ్ నిరీక్షణ కే లియే హాజిర్ హై. శ్రీమాన్ గార్డ్ డిస్పాచ్. కంగ్రాచులేషన్స్ బావ గారు. ఏం బాలా గారు, మీ ఏసీపీకి ప్రోటోకాల్ తెలీదా సార్? బావా బావమర్దన రిలేషన్స్ ఇంటి దగ్గర. యు మస్ట్ సెల్యూట్ హోమ్ మినిస్టర్, డోంట్ యు నో దట్? సారీ సార్.